కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం చేసిన బ్లాస్టింగ్ కారణంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 3వ పంపు వద్ద పగుళ్లు ఏర్పడడంతో వాటిని సందర్శించేందుకు కాంగ్రెస్ బృందం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లాపూర్లో ఎల్లూరు రిజర్వాయర్ మోటార్లు నీళ్లలో మునిగాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. జరిగిన ప్రమాదాన్ని కప్పిపుచ్చకుండా కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అరెస్ట్ అయితే కేసీఆర్ కేటీఆర్ తీసుకొని బొక్కలేని చాకనైతే నువ్వు మమ్మల్ని మేమే మొత్తం ఏ వరదలు వచ్చినా ఏదొచ్చినా వెళ్ళడానికి మన హత్రాస్ కు రాహుల్ గాంధీని అలౌ చేయలేదా గవర్నమెంట్? మీరు మా ముగ్గురిని అలౌ చేయండి, మందిని ఆపండి కావాలంటే. మీరు తమాజ్ చేయకండి డిఎస్పీ గారు, నేను చెప్తున్నా. మీరు ప్రతిసారి ఈ నాటకాలని బంద్ చేయమని చెప్పి కేసీఆర్ కు, ఈ నాటకాలు నడవవు కేసీఆర్ నాటకాలు. 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు సంకనాకిపోయింది, ఆడ మొత్తం పాలమూరు ఎండిపోతుంది. మీకేమన్నా అర్థమవుతుందా? అరే మీకు కొంచెమన్నా ఉండాలి కదండి. ఏది కోఆపరేటివ్? నువ్వు ఏం ఆర్డర్ తెచ్చినావు తీసుకురాపు, లేదు నువ్వు ఏం ఆర్డర్ తెచ్చినావు తేపండి మాట్లాడతా. ఆర్డర్ కాపీ తీసుకొని రాపోండి. మీరు అనవసరంగా ఇరిటేట్ చేయకండి. మీరు నడవల్ల మాట్లాడకండి. కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా, ఈ నల్లమల బిడ్డగా, ఈ ప్రాంత మాజీ పార్లమెంటు సభ్యుడుగా, వారి మాజీ శాసనసభ్యుడుగా ఇది మా బాధ్యత, మా హక్కు. మేము అక్కడికి వెళ్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఈ రోజు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. కేసీఆర్ దోపిడీకి ఇయ్యాల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం బలి అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ కట్టొద్దు మొర్రో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక. ఇది అధికారిక ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క గుర్తుబడి ఇయ్యాల కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు. ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మేము కొన్ని పత్రికలను అడుగుతున్నాం. ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షరం ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద, ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ TV9 కావచ్చు, NTV కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని, ప్రజల ఆస్తిని, 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు బ్లాస్టింగ్లు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది.